हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल सरीस किचन। नैन मे मुझे रेंडु ब्यूटी टिप्स तीसुकोच्चानु अंडी। अंदुलो मोदटिगा मिल्क अंड टर्मरिक तो चेद्दामु। ई पैक वेसुकुंटे फेशियल चेयिंचुकुन्नंत ग्लो वस्तुंदंडी। इदि एला चेयालो नेनु मीकु चूपिस्तानु। इप्पुडु मुंदुगा ఒక హాఫ్ కప్ మిల్క్ తీసుకోండి, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు తీసుకోండి, ఒక నిమ్మకాయ బద్ద తీసుకోండి। ఈ మిల్క్ ని ఇలా ఒక బౌల్ లోకి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకుందామండి। ఇలా పాలు మరిగేటప్పుడు దీంట్లో నిమ్మకాయని పిండుకొని పాలను విరగ కొట్టుకోవాలండి। ఇప్పుడు పాలు పూర్తిగా విరిగిపోతాయి। విరిగిపోయిన తర్వాత వీటిని దింపుకొని స్ట్రెయిన్ చేసుకుందాం। విరగకొట్టిన పాలని ఇలాగా ఒక స్ట్రైనర్ తీసుకొని స్ట్రెయిన్ చేసుకుందామండి। దీన్ని కాస్త చల్లారనిద్దాం। ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్ లోకి వేసుకుందాం। వేసుకొని దీన్ని ఇలా స్పూన్ తో మెత్తగా అంటే చాలా మెత్తగా కాటుకలాగా మెదపాలండి। దీన్ని చాలా మెత్తగా మెదపాలి। ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసిన తర్వాత దీంట్లోకి కాస్త టర్మరిక్ యాడ్ చేసుకోండి। చేసుకొని మళ్ళీ దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా మెత్తగా పేస్ట్ లాగా కలుపుకున్న తర్వాత దీన్ని తీసుకొని ఫేస్ మీద ఇలా అప్లై చేయండి। ఇలా రైట్ సైడ్ కి ఇలా రుద్దుకుంటూ సర్కిల్ లాగా ఇలా రుద్దుతా ఉండండి। ఇలా మసాజ్ చేస్తూ దీన్ని ప్యాక్ లాగా వేసుకోండి। వేసుకున్న తర్వాత దీన్ని ఒక 15 నిమిషం తర్వాత మీరు చల్లటి నీళ్ళతో వాష్ చేసుకోండి। సోప్ పెట్టొద్దండి, చల్లటి నీళ్ళతో వాష్ చేసుకోండి। అంతేనండి, మీ ఫేస్ ఎంత గ్లోగా అంటే ఇన్స్టెంట్ గ్లో వచ్చేస్తుంది, చాలా బాగుంటుంది। సెకండ్ టిప్ చూడండి ఫ్రెండ్స్, ఇది ఇక్కడ నేను ఒక స్పూన్ బియ్యం పిండి తీసుకున్నాను, అలాగే ఒక 2-3 టేబుల్ స్పూన్లు మిల్క్ తీసుకున్నాను। ఇవి పచ్చిపాలండి। ఈ మిల్క్ ని ఈ బియ్యం పిండిలో యాడ్ చేసుకొని దీన్ని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోండి। ఇలాగా మిల్క్ కలుపుకుంటూ దీన్ని పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి। దీన్ని ఫేస్ వాష్ చేసుకొని ఫేస్ కి స్క్రబ్బర్ లాగా యూస్ చేయాలి। మనం ముందుగా అసలు ఏ ప్యాక్ వేసుకోవాలన్నా, ఏ బ్యూటీ ప్యాక్ వేసుకోవాలన్నా ఫస్ట్ ఈ ప్యాక్ వేసుకొని టాన్ అంతా పోతుందన్నమాట ఈ ప్యాక్ కి। ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత స్క్రబ్బర్ లాగా యూస్ చేస్తూ వేసుకోండి। ఇలా రఫ్ చేయండి, రఫ్ చేస్తూ వేసుకోండి। వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషం ఉంచి వాష్ చేసుకున్న తర్వాత దీని వల్ల యూస్ ఏంటి అంటే దీనివల్ల ముందు ట్యాన్ పోతుందండి। బియ్యం పిండిని అప్లై చేసుకుంటే మిల్క్ లో కలిపి ఈ ట్యాన్ పోయిన తర్వాత మనం అప్పుడు ఏ బ్యూటీ ప్యాక్ అయినా వేసుకోవచ్చు। ఈ ప్యాక్ ని కూడా మీరు 15 డేస్ కి ఒకసారి అప్లై చేస్తూ ఉండండి। ఏ బ్యూటీ ప్యాక్ అయినా వేసుకునే ముందు ఈ ప్యాక్ వేసుకున్న తర్వాతనే ఏ బ్యూటీ ప్యాక్ అయినా మీరు అప్లై చేసుకోండి। ఈ రెండు టిప్స్ మీకు బాగా యూస్ అవుతాయని అనుకుంటున్నానండి। ట్రై చేయండి ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ కూడా చేయండి। నా వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు ఫ్రెండ్స్। బై ఫ్రెండ్స్।